కాదు రేవంత్ రెడ్డి. అట్లాంటి నా మీద నా పార్టీ మీద నిజాయితీగా మారిపోయారైన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుటుంబం మీద 25 కోట్ల కేసీఆర్కి అమ్ముడు పోయిందని ఆరోపణ చేస్తావా? ఇదేనా నీ నీతి నీ జాతి? ఇదేనా కేసీఆర్కు వ్యతిరేకంగా ప్రశ్నించే గొంతులకు నువ్వు ఇస్తున్న గౌరవం? నీకు రాజకీయ స్వార్థం ఉండొచ్చు, నువ్వు చేరిన పార్టీలో నీ గుర్తింపు కోసమో వాళ్ళు ఇసిరే ఏదో ఒక కుర్చీ కోసమో కక్కుర్తి పడి కేసీఆర్కు ఎదురుగా నిలబడి కొట్లాడుతున్న మా మీద నా నీ ఆరోపణలు బుడ్డజల్లడము ఇది నాకు నష్టం అనుకుంటున్నావా? 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం, పేదలకు నష్టం, దళితులకు గిరిజనులకు కేసీఆర్ చేతుల నిర్బంధాలను ఎదుర్కొంటున్న తెలంగాణ సమాజకు నష్టం. తెలంగాణను దోసుకుంటున్న కేసీఆర్ మీద కొట్లాడుతున్న మమ్మల్ని అభినందించకపోతే అభినందించకపోయినావు. నీకు పరిమితులు ఉండొచ్చు, నిన్ను చంద్రశేఖరరావు శాసనసభలు అభినందించి ఉండొచ్చు నువ్వు గొప్పోడివని. 8 ఏళ్ళు నువ్వు నేను కేసీఆర్తో కొట్లాడుతున్నప్పుడు ఆయన పక్కన నిలబడ్డ సజీవ సాక్షి కదా రాజేంద్ర, అప్పుడే మర్చిపోయినావా? 8 ఏళ్ళ మిడ్మానేర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, కొండ పోచమ్మ కావచ్చు, కాళేశ్వరం అవినీతి కావచ్చు, కోకపేట భూములు కావచ్చు, నేరేళ్ల ఇసుక దోపిడి కావచ్చు, ఖమ్మం మిర్చి రైతులు కావచ్చు, ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థుల సాక్షిగా నేను పోరాటం చేసిన మాట వాస్తవం కాదా? పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతుంటే ప్రశ్నపత్రాల అమ్మకం లేదా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను 100 కోట్ల రూపాయలకు అమ్ముకుంటుంటే నిలబడి కొట్లాడి ఈడీ కేసు నమోదు చేయించింది నేను కాదా? సిబిఐ కేసు కోసం న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నది నేను కాదా? నిజంగానే 25 కోట్లు చంద్రశేఖరరావు దగ్గర తీసుకొని ఉంటే చంద్రశేఖరరావు కళ్ళలకు చూసే ధైర్యం నాకు ఉంటుండేనా రాజేంద్ర? నా కళ్ళలకు చూసి మాట్లాడు నువ్వు, ఎవడి గురించి మాట్లాడుతున్నావు ఆలోచన చేసి మాట్లాడు రాజేంద్ర. నీ పట్ల సానుభూతి ఉండే, 8 ఏళ్ళు కాదు 16, 18, 20 ఏళ్ళు నువ్వు చంద్రశేఖరరావు పక్కన ఉన్నావు. 2001 నుంచి 2021 వరకు 20 ఏళ్ళ చంద్రశేఖరరావు దుర్మార్గాలలో నువ్వు సాక్షివో భాగస్వామివో నువ్వు నిర్ణయించుకో. అయినా చంద్రశేఖరరావు నిన్ను ఇబ్బంది పెట్టిన రోజు, నీ మీద కక్ష కట్టిన రోజు మేము సానుభూతి చూపించినాం సాటి మనిషిగా. సాటి మనిషిగా నీకు మా మీద సానుభూతి లేకపోవచ్చు, మా పోరాటం వల్ల నీకు రాజకీయంగా నష్టం ఉండొచ్చు, కానీ నీ స్థాయిని దిగజార్చుకొని తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబడే పరిస్థితులు తెచ్చుకోకు రాజేంద్ర. ఇది నీకు మంచిది కాదు, నీ కుటుంబానికి మంచిది కాదు నేను చెప్తున్నా. ఇది రాజకీయపరమైన ఆరోపణ చేయడానికి నేను ఇవాళ భాగ్యలక్ష్మి మందిరానికి అమ్మవారి సాక్షిగా ఈ కండు వేసుకొని నేను సాక్ష్యం చెప్పడం లేదు ఇవాళ. ఇది రాజకీయం కాదు, ఇది నా మనస్సాక్షి, నా మనోవేదన రాజేంద్ర, అర్థం చేసుకో. నిలబడి కొట్లాడితే కష్టం ఎంతుంటుందో అర్థం చేసుకో. 130 కేసులు కట్టుకొని రోజుల కొద్ది చంచల్గూడ చెర్లపల్లి జైళ్ళల్లా చిప్పకూడు తింటే నీకు తెలుస్తుంది నొప్పేందో బాధేందో. అమ్ముడు పోయిందని ఆరోపణ చేస్తే ఆ ఆరోపణ ఎంత తీవ్రంగా మనిషిని కలిచివేస్తుందో. అన్నం తినేటప్పుడు ఆలోచన చేయి రాజేంద్ర, ఎవడి మీద ఏలెత్తుతున్నావో, ఏ ప్రశ్నించే గొంతుల్ని నువ్వు నొక్కాలనుకుంటున్నావో, ఏ ప్రశ్నించే గొంతుల మీద నువ్వు దాడి చేస్తున్నావో ఆలోచన చేయి రాజేంద్ర. నీ పార్టీలో ఎవడో అల్లరి చిల్లరగాళ్ళు అనాపైసకు బంకిరాని వాళ్ళు ఆరోపణ చేస్తే నేను స్పందించుండేవాడిని కాదు. ఇవాళ కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడుతున్నా అని చెప్పుకుంటున్నావు కదా, ఇదేనా నీ కొట్లాట? ఇదేనా నీ నీతి నిజాయితీ? ఇదేనా నువ్వు కేసీఆర్తో కొట్లాడేటోళ్ళకి ఇచ్చే గౌరవం? ఈ పద్ధతి మంచిదా తెలంగాణ సమాజానికి రాజేంద్ర? నేను నిన్ను అడుగుతున్నా, ఇదా నువ్వు మా మీద చేసే ఆరోపణ? ఈ ఆరోపణ కోసమే మేము తెలంగాణ ప్రజల కోసం 4 కోట్ల ప్రజల కోసం కొట్లాడుతున్నాం అనుకుంటున్నావా? మా జీవితాలు పెట్టినాం రాజేంద్ర ఇవాళ కొట్లాడనికే. 9 ఏళ్ళు 100 రోజులు సంవత్సరాల కొద్ది నిద్ర పోకుండా కొట్లాడినాం. నీ అబ్బా నువ్వు ఇవాళొచ్చి మమ్మల్ని అమ్ముడు పోయిందంటావా? ఇది మా ఆత్మగౌరవానికి సంబంధం.